నమస్తే సార్. అమ్మా నమస్తే సార్. ఇప్పటి వరకు మనం సొసైటీలో చూసుకుంటే ఎక్కువగా లైఫ్ కోచ్లు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఎక్కువగా మగవారి వైపు మాత్రమే ఎక్కువగా చూసాం. వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ప్రీవియస్గా మీరు ఒక ఎపిసోడ్ చేయడం జరిగిందని నేను చూశాను. ఒక ఆడవాళ్ళు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా లైఫ్ కోచ్గా మారే అవకాశం సత్తా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు కదా. సో అది ఏ విధంగా అంటారు? చాలా మందికి ఉంటూ ఉంటుంది, నేను లైఫ్ కోచ్గా మారాలనుకుంటున్నాను, సో నా వల్ల సొసైటీకి ఎంతో కొంత యూజ్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు, కానీ ముందుకు రాలేరు. వాళ్ళకంటూ గైడెన్స్ కావాలి. సో అది మీ త్రూ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఒకసారి. యా కరెక్ట్ అమ్మా. ఇది అందరు అనుకుంటారు మగవాళ్ళే బాగా మాట్లాడతారని, నథింగ్, వాళ్ళకేం రాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత గొప్ప స్పీకర్ అయినా సరే మగవాడు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోలో చెప్పింది నాల్చిందే. బట్ నేనేమంటానంటే, ఓకే జోక్ తీసుకోండి, కానీ నిజంగా అది. సో నేనేమంటా అంటే, మగవాడికి ఆడవాళ్ళకు డిఫరెన్స్ ఏం తెలుసా అండి? ఫస్ట్ గొంతు, రెండు ఓపిక, శాంతము, ప్రేమ, ఇవి ఎక్స్ట్రా. చూడండి, నేనే చెప్తున్నాను, ఎక్స్ట్రా వాళ్ళకు ఉన్నాయి. మగవాళ్ళకంటే ఫాస్ట్గా నేర్చుకోగలరు కూడా స్త్రీలే, ఫాస్ట్ క్యాచ్ చేస్తారండి. మెమరీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఈ రంగంలోకి రారు? రంగంలోకి రావడం ఏం చేయాలి తెలుసా? సింపుల్, మీరు నేర్చుకోవాలనే ఉత్సాహం ఉంటే చాలు, నేర్పించే వాళ్ళు ఈ ప్రపంచం మీకు దొరుకుతారు. ఇప్పుడు చూడండి, బహుశా సుమన్ టీవీ దాంట్లో కూడా చూడండి, చాలామంది లేడీస్ అద్భుతంగా మాట్లాడుతున్నారు. చూడండి, కారణం ఏంటి? దే హవ్ కమ్ అవుట్. మళ్ళీ వాళ్ళే ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రారు? మీరు కూడా రాగలరు. మీరు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మీ లోపల ఉన్న మొహమాట మనదాన్ని ఫస్ట్ కట్ చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటారో నువ్వు మాట్లాడినా అనుకుంటారు, మాట్లాడకుండా అనుకుంటారు, ఉన్నా అంటారు, పోయినా అంటారు, ఏం చేసినా అంటారండి, ఏం చేసినా అంటారు. ఫస్ట్ మీ ఇంట్లో అంటారు, మీ తోడుకోడలు అంటారు, అందరు అంటూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. గ్యారెంటీ అంటారండి, చూశావే ఇది వెళ్ళిపోయి అలా మాట్లాడింది అంటారు అంటారు అన్నవాళ్ళే నువ్వు బాగా మాట్లాడమని మళ్ళీ అంటారు. అంటే వాళ్ళ మాటలు పట్టించుకోండి. మీరు చేసే పని కరెక్ట్ ఉన్నప్పుడు, మీరు చేసేది రైట్ ఉన్నప్పుడు ముందుకెళ్ళండి. మీ ద్వారా 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, 10 మంది బాగుపడతారు కదా. అందుకోసమే మీరు నేర్చుకోవాల్సింది ఉపన్యాస కళ, ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్, ఆర్ కోచింగ్ స్కిల్స్. ఇవి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది, చెప్పాను కదా, ఫస్ట్ మొహమాట మొదలు పెట్టుకోండి. మొహమాట మొదలు పెట్టుకోవాలని చేయాలి. ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. మీరు మాట్లాడినంటారు, మాట్లాడకుండా అంటారు. మిమ్మల్ని ఎవరైనా అంటారండి, ఎవరేమన్నారు మిమ్మల్ని. సో దీన్ని ఏం చేయాలి తెలుసా? ఇది వదిలిపెట్టుకున్న తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎండమూరి గారు బుక్ తీసుకోండి, ఒకటి లోయ నుంచి శిఖరానికి అనే పుస్తకం ఉందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఒక బుక్ తీయండి, మొత్తం చదవండి. ఎక్స్ట్రాడినరీ పర్సనల్ డెవలప్మెంట్ అండి బుక్లో. ఓకే, ఈ బుక్ గురించి మీరు చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? డబ్బు గురించి పుస్తకం రాశారండి ఎండమూరి గారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాయండి, డబ్బు గురించి మీరు మాట్లాడుకోండి. ఫస్ట్ బుక్ చదవండి, ఒకే బుక్ చదవండి, ఏదైనా బుక్ చదవండి. ఇంగ్లీషా? ఇంగ్లీష్ చదవండి, తెలుగా తెలుదండి. చదువుతున్నప్పుడే పక్క పాయింట్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడానికి ఓపిక లేకుంటే మొబైల్లో నోట్ చేసుకోండి, మొబైల్ వాయిస్ రికార్డింగ్ పెట్టండి. ఈ పాయింట్ నచ్చింది, ఈ పాయింట్ నచ్చింది అని రాసుకోండి. ఆ పాయింట్స్ అన్నీ మీరు రాసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న వీడియో కెమెరా అంటే ఏంటండి, మొబైల్, ఈ మొబైల్ ముందు పెట్టుకొని మొబైల్తోనే మాట్లాడండి. మీరు ఆ టైంలో దయచేసి డోర్స్ పెట్టుకోండి, లేకుంటే ఏదో అనుకుంటారు మిమ్మల్ని. ఓకే, ఫస్ట్ మీ మిర్రర్ చూస్తూ మాట్లాడండి. మీ మొక్క కవళికలు ఎలా ఉన్నాయి చూడండి. మీరు చిరునవ్వుతో మాట్లాడుతున్నా సీరియస్గా మాట్లాడుతూ తెలియకుండా సీరియస్ అయిపోతుంటుంది. ఓకే, అప్పుడు ఏమైందండి, సీరియస్గా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నవరసాలు పలికించగలగాలి. ఇవన్నీ వచ్చినప్పుడు మీ శ్రావ్యత ఉంది, కంఠం బాగుంది, అన్ని బాగుంది, కంటెంట్ బాగుంది. కంటెంట్ మీరు చేశారు కదా, ఈ పాయింట్స్ అని చెప్పడానికి మీకు గుర్తుండకపోవచ్చు కదా. దానికోసం ఏం చేయండి, కెమెరాలో చూసి మాట్లాడుతున్నారు. కెమెరా వెనకాల పెద్ద బోర్డు పెట్టండి, అక్కడ వైట్ బోర్డు. మీరు వైట్ బోర్డు చూస్తున్నారు, కెమెరా చూడట్లేదు, కానీ కెమెరా చూసింటే ఉంటుంది, వైట్ బోర్డులో వస్తుంటుందండి. లేదా పెద్ద పెద్ద స్టూడియోలో అయితే వెనకాల నడుస్తూ ఉంటుంది, మానిటర్ నడుస్తూ ఉంటుంది అనుకోండి. లేదనుకోండి, మీరు సింపుల్గా ఒక క్యూ కార్డ్ అంటారండి, ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ కార్డ్ సిస్టమ్. ఒక క్యూ కార్డ్, ఒక విజిటింగ్ కార్డు ఎవరో ఫ్రీగా ఇస్తారు కదండి, అది ఫ్రీగా ఇస్తారు కదా, దాని వెనకాల వైట్ ఉంటుంది, రాసుకోండి పోయి పాయింట్. అంతే, విజిటింగ్ కార్డ్ కంటే కొంచెం దాంట్లో ఏం చేయాలి, ఫస్ట్ నేను మాట్లాడాలి, ఇది కథ చెప్పాలి, ఈ స్టాటిస్టిక్స్ చెప్పాలి, తర్వాత దీన్ని కనెక్ట్ చేయాలి, ఈ విషయం చెప్పాలి, మొత్తం రాసుకోండి. రాసుకుని పట్టుకొని చెప్పండి, తప్పేం లేదు. ఇలా పట్టుకొని ఒక పాయింట్ చూసి చెప్పండి, నో ప్రాబ్లం. అప్పుడేమేమి తెలుసా, మీరు చెప్పేది ఎదురు వాళ్ళు వింటూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఎక్కడ తెలుసా అండి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ చేతుల కదలిక, కళ్ళ కదలిక, ముఖ కవలిక, వాయిస్ మాడ్యులేషన్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది
ట్రైనింగ్లు నేర్చుకోవచ్చు అండి. అటువంటి ట్రైనింగే ఇప్పుడు పెట్టడం జరిగింది, 21 డేస్ పవర్ఫుల్ కోర్స్. మీరు రండి, మిమ్మల్ని మార్చి చెప్పొచ్చిన అది. ఓకే, లేదనుకోండి మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మరి మీరు ఒక మొబైల్లో రికార్డ్ చేశారు, చూసుకోండి ఒకసారి, బాగుండదు మీకు. ఏముంది, డిలీట్ చేయండి, మళ్ళీ చూసుకోండి, మళ్ళీ రికార్డ్ చేయండి, మళ్ళీ రికార్డ్ చేయండి. మీకు మీరు నచ్చే విధంగా 10 సార్లు రికార్డ్ చేయండి, గ్యారంటీ వస్తుంది. తర్వాత ఏం చేయాలి తెలుసా, మీ ఇంట్లో మీ పిల్లలు మీ వారు తప్పదు కూర్చుంటారు కదా, కూర్చోబెట్టి వారి క్లాస్ తీసుకోండి, ఎలా ఉందని అడగండి. బాగుంది అంటారు, బాగాలేదంటే ఏం దొరకదో మీకు తెలుసు కదా. సో దాంతో ఏం చేయండి, మీరు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ పిలవండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. అప్పుడు ప్రపంచానికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది మీ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. బయట స్టేజ్ మీద మాట్లాడాలనుకోండి, స్టేజ్ మీద మాట్లాడితే ఏం కావాలి, మెయిన్గా డ్రెస్ అండి. జెంట్స్కి అయితే 100 రకాల డ్రెస్ కోడ్లు ఉంటాయి. ఎలాంటి ట్రౌజర్ వేసుకోవాలి, ఎలాంటి షర్ట్ వేసుకోవాలి, ఎలాంటి వాచ్ పెట్టుకోవాలి, ఎలాంటి బ్లేజర్ వేసుకోవాలి, ఎలాంటి టై కట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఎలాంటి షూస్ వేసుకోవాలి కూడా ఉంటాయి. మీరండి ఎలా ఉన్నా బాగుంటారు, మీరు శారీలో బాగుంటారు, సల్వార్ కుర్తాలో బాగుంటారు, పంజాబీ డ్రెస్లో బాగుంటారు, మంచి చక్కగా మీకు నచ్చిన డ్రెస్లో ఉండండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. మిమ్మల్ని చూడగానే అమ్మలాగా నమస్కారం పెట్టబుద్ది కావాలి, అలాంటి డ్రెస్ వేసుకోండి, అలాంటి దాంట్లో ఉండండి మీరు. దాని తర్వాత మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముందు మైక్ ఉంటుంది కదా, ఈ మైక్తో పెద్ద గొడవ. మైక్ పట్టుకుంటారు, ఉఫ్ఫు ఉఫ్ఫు అంటారండి. ఉఫ్ఫు అంటే మీరు ఉఫ్ అనండి, ఉఫ్ఫు అని అంటుందండి. ఎప్పుడు ఉఫ్ అని వద్దు, దానికి లైట్గా నాకు చేయండి, నాకు కూడా వద్దు. ఏం చేయాలి సార్, ఎలా చెక్ చెక్ అంటే మీ ఆర్గనైజర్ క్యాష్ క్యాష్ అంటాడు. ఓకే ఓకే, చెక్ మైక్ టెస్టింగ్ అని చెప్పి మన మామూలుగా ఈ స్టూడియోలో అయితే రోల్ అని చెప్తారు, స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. దాని ప్రకారం మీరు ఏం చేయండి, అలా మాట్లాడాలి. మీ వాయిస్ మీకు వినసొంపుగా ఉన్నప్పుడే బాగుంటుందండి. ఎప్పుడు కూడా మీ మైక్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పెన్ ఇదండి, దిస్ ఇస్ ఎ మైక్ అనుకుందాం, ఇది మైక్. ఓకే, మైక్ ఎలా ఉండాలండి, ఈ యాంగిల్లో ఉండాలండి, ఈ యాంగిల్ ఉండొద్దు. కొంతమంది ఏం చేస్తారండి, ఈ చేతిలో మైక్ పట్టుకుంటారు, ఈ చేతిలో మైక్ పట్టుకుంటారు, ఈ చేతిలో మాట్లాడుతుంటారు. ఈ చేసేవాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ మైక్ ఇలా ఊపుతూ ఉంటారండి. అది అప్పుడు ఏమైందంటే ఇది తిరుగుతూ ఉంటుంది, మైక్ సౌండ్ రాదు. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటే మైక్ కరెక్ట్ ఉండాలి. వాటర్ తాగుతుంటే ఎలా ఉంటుందండి బాటిల్, ఇలా ఉంటుంది కదండి, ఆ యాంగిల్లో ఉండాలి. మీ నోటికి మైక్ 2 ఇంచుల కంటే దూరం ఉండద్దండి, అప్పుడే క్లారిటీ ఉంటుంది మైక్. మీకు వినసొంపుగా ఉండాలి, అలా మాట్లాడుతుండండి. కొన్ని స్టాండ్ మైక్ ఉంటుంది కండి, మీరు ఎప్పుడు టచ్ చేయకండి, అక్కడ మైక్ సిస్టమ్ అని పిలిపించి అడ్జస్ట్ చేయమని చెప్పండి, ఎందుకంటే దాంట్లో షాక్ కూడా కొడతచ్చు ఒకసారి. కాబట్టి చూసుకోండి, మీరు మాట్లాడుతున్నప్పుడు అలా చూస్తూ మాట్లాడండి. యు వి డబ్ల్యూ ఇవన్నీ అక్షరాలు కాదు, ఇలా చూస్తూ మాట్లాడాలి, అందరిని చూస్తూ మాట్లాడాలి, అప్పుడే అర్థమవుతుంది. ఇలా చూస్తూ మాట్లాడాలనుకోండి, ఇలా చూస్తూ మాట్లాడుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, ఇదేంది నన్ను చూస్తూ మాట్లాడుతుందని చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడతావు. కాబట్టి అందరిని చూస్తూ మాట్లాడండి, యూ షేప్లో వి షేప్లో చూస్తూ మాట్లాడండి, అప్పుడు చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నాకే చెప్తున్నాడు, నాతోనే మాట్లాడుతున్నది మేయం గారు అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అందరు చూస్తూ మాట్లాడండి. ఏబిసిడిఈ, ఏ అట్రాక్షన్గా ఉండాలి, బి బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, సి మీ కంటెంట్ ప్రిపరేషన్ బాగుండాలి, డి మీరు స్పీచ్ ఎందుకు ఇస్తున్నారు డైరెక్షన్ బాగుండాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలో చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మహిళా సాధికారత మాట్లాడుతున్నారు, మీ స్త్రీల హక్కులు ఏందో మాట్లాడండి. ఫైనల్గా అది మాట్లాడకుండా ఏదో వంటలు మాట్లాడకపోతే, వంటలు కరెక్ట్ మాట్లాడండి. ఏది మాట్లాడదలుచుకున్నా అది చెప్పండి. ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ వచ్చారు, అనాథాశ్రమాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, అది ఏందో ఫైనల్ చెప్పండి. దీన్ని చేయడం వల్ల సేవ చేయడం వల్ల ఏం లాభం చెప్పండి ఫైనల్గా. ఆ డీ లేకుండా చాలామంది క్లోజ్ చేస్తూ ఉంటారు. ఈ అంటే తెలుసా, ఎవాల్యుయేట్. ఈరోజు జరిగిన ప్రసంగము నెక్స్ట్ టైం మీరు ఒకసారి అడిగి తెలుసుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్తుంటే మీకు బాగానే ఉంటుందండి, కానీ మా వర్క్షాప్లో మాత్రం మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా అది ఇది ఒక వర్క్షాప్ డిజైన్ చేశాము. 21 డేస్ కోర్స్, 2 డేస్ ఆఫ్లైన్ కోర్స్. దాంట్లో యూ విల్ బికమ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ స్పీకర్. ఇన్ఫ్లుయెన్స్ మీరు కొన్ని రోజుల తర్వాత ఒక సెలబ్రిటీ అయిపోతారండి మీరు, అంతవరకు నా గ్యారంటీ. ఆ సెలబ్రిటీ కావాలంటే ఈ కోర్స్ మీకోసం డిజైన్ చేశాం. యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. థ్యాంక్ యూ సార్, చాలా మంది లేడీస్కి హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ ఎస్పెషల్లీ. ఎక్కడ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది, ఎక్కడ కోచింగ్ తీసుకోవచ్చు అని ఎదురు చూసే వాళ్ళందరికీ ఇది ఒక చక్కని వేదిక అని చెప్పుకోవచ్చు. పొలిటీషియన్స్ కూడా, మా లేడీ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా అవసరము, మాట్లాడడం రాదు చాలా మంది. అవును, ఇక్కడికి వస్తే వాళ్ళు బికమ్ ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ కావాలి, చీఫ్ మినిస్టర్ కావాలి. ఎవరు మన స్త్రీ పైన ఎలా ఉంటుంది చెప్పండి, అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు రండి రంగంలోకి, ఆల్ పొలిటీషియన్స్, బిజినెస్ ఎంటర్ప్రినర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు క్రియేటివిటీ బాగుంటుంది కదా,
మాట్లాడే కళ నేర్చుకుంటే ఇవన్నీ నేర్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పీపుల్ హ్యాండ్లింగ్ అది కూడా ఇంపార్టెంట్ కదా, హ్యూమన్ రిలేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రియేటివిటీ ఇంపార్టెంట్, ఇవన్నీ స్త్రీలకు 100% ఐ కెన్ టెల్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ యు ఆల్.